కావాలి అని చెప్పి వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు. మీ అందరికీ గుర్తుందా, 2014లో కూడా ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగానే చెప్పారు. టీవీలలో ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవే, జాబు రావాలి అని అంటే బాబు రావాలి అనే అడ్వర్టైజ్మెంటు. ఇదే కదా వాళ్ళు చెప్పింది, ఇదే కదా అమ్మ వాళ్ళు చెప్పింది, ఇదే కదా తమ్ముడు వాళ్ళు చెప్పింది. మరి ఈ రోజున నేను ఇంత పెద్ద సిద్ధం సభలో అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, ఎన్నిసార్లు వచ్చాడన్నా, ఎన్నిసార్లు వచ్చాడక్క? 3 సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన కూడా చేశాడు. మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రి అయి 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మరి మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా చంద్రబాబు ఆయన హయాంలో గవర్నమెంట్ జాబు ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. వచ్చిందా అన్నా, వచ్చిందా తల్లి? 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఆయన హయాంలో మీకు కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా గవర్నమెంట్ జాబు వచ్చిందా అనంటే వచ్చింది అనే సమాధానం రాకుండా 2 చేతులు ఇలా పైకెత్తి రాలేదు 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 అని చెప్పి మాటలు వినిపిస్తూ ఉంటే మరి మీ జగన్ వచ్చే మరి మీ జగన్ వచ్చిన తర్వాత మరి మీ బిడ్డలు వచ్చిన తర్వాత మీ జగన్ రావటంతోనే ఏకంగా మీ గ్రామాలలోనే మీ ఇంటి పక్కనే మీ చుట్టుపక్కనే ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం తీసుకొని వచ్చి ఏకంగా ఆ సచివాలయాల్లో ఏకంగా 135,000 మంది మన పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మన పిల్లలు మన గ్రామాల్లోనే మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు ఏకంగా 135,000 మంది మన గ్రామాలలో మన కళ్ళ ఎదుటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వులతో కనబడతా ఉన్నారు. ఇందులో కూడా 80% మంది నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఏకంగా 80% మంది ఈరోజు మన పిల్లలే మన కళ్ళ ఎదుటే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. మనం రానంత వరకు మన ప్రభుత్వం రానంత వరకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కు పోయినా కూడా అక్కడ డాక్టర్లు లేరని నర్సులు లేరు అని ఇతర సిబ్బంది లేరు అని పరికరాలు లేవని మందులు లేవు అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల 54,000 పోస్టులు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే మీ బిడ్డ నియమించాడు. ఈరోజు ఆరోగ్య రంగాన్ని ఈరోజు మీ బిడ్డ ఒక విప్లవాత్మక మార్పులు చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీలో ఎవరైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు పోతే గతంలో మాదిరిగా డాక్టర్లు లేరు నర్సులు లేరు పారామెడిక్స్ లేరు అన్న పరిస్థితి నుంచి పోయి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా చిక్కటి చిరునవ్వులతో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. ఇలా రెండు చెయ్యి, ఇలా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను. మొత్తంగా 58 నెలల్లోనే మీ జగన్ పాలనలోనే ఎప్పుడు జరగనట్టుగా రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో 400,000 ఉద్యోగాలుంటే
మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల మరో 231,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్ లో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఈ 58 నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే, గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ఆయన 3వసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఆయన నియామకం చేశాడు అని అంటే కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది. మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన 32,31,000 ఉద్యోగాలు, మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం 32,000 ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా. మరి జాబు కావాలి అని అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు కావాల్సింది కావాలి, జాబు రావాలి అని అంటే, జాబు రావాలి అని అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను.